వెల్కమ్ టు ఐ డ్రీమ్. వరంగల్లో నిన్న రాత్రి విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నపిల్లలు ఇంటి ముందున్నటువంటి సంపులో పడి మృతి చెందిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. దీంతో ఈ ప్రాంతంలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలేశ్వరి రవి దంపతులు వికారాబాద్ జిల్లా తాండూరులో నివాసం ఉంటారు. ఈ బాలేశ్వరి తల్లిగారైనటువంటి వరంగల్కు వచ్చి ఇక్కడ వారు మేడారం జాతరకు వెళ్లేందుకు ఏర్పాటు కూడా చేసుకున్నారు. అయితే ఈరోజు మేడారం జాతరకు వెళ్ళి మొక్కులు తీర్చుకునేందుకు ఇక్కడికి వచ్చినటువంటి బాలేశ్వరి రవి దంపతులు నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఇదే నివాసానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఇంట్లో ఈ బాలేశ్వరి తల్లి అయినటువంటి శ్రీను రమ ఇద్దరు ఈ ఇంట్లోనే ఉంటారు. అయితే రమతో పాటు రమ కొడుకు ఇద్దరు కూడా అటు ఎక్కడైతే మేడారంలో ఇప్పుడు జాతర జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ వారు హోటల్ నిర్వహించుకుంటున్నారు. అయితే అక్కడ హోటల్ నిర్వహించుకుంటున్నటువంటి క్రమంలో ఈ ప్రస్తుతం మనం చూసినటువంటి ఇంట్లో మాత్రం శ్రీను ఇక్కడే నివాసం ఉంటున్నారు. అయితే మొదటగా వారు నిన్న సాయంత్రం ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఈరోజు మేడారం వెళ్లేందుకు కూడా తగినటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే నిన్న అర్ధరాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ఇంటికి వచ్చారు. 7 గంటల తర్వాత భోజనం చేసిన తర్వాత తల్లి ఎవరైతే ఈ పిల్లలకు సంబంధించినటువంటి శౌర్యతేజ తేజస్విని ఇద్దరు చిన్నపిల్లల తల్లి అయినటువంటి బాలేశ్వరి కూడా నిద్రకు పడుకోబెడతాం ఇద్దరు పిల్లల్ని పడుకోబెట్టింది. అయితే పిల్లలు నిద్ర సరిగా వెళ్ళక ఫోన్తో కాసేపు ఆడినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత బయటకి పిల్లలు ఇద్దరు ఎందుకు వచ్చారో మాత్రం తెలియడం లేదు. అయితే ప్రస్తుతం అయితే మనం చూస్తున్నటువంటి ఈ బావిలోనే ఇద్దరు పిల్లలు కూడా చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న జరిగింది. అయితే ఈ బావిలో మొదటగా తేజస్విని మొదటగా దీంట్లో పడింది. ఆ పడిన క్రమంలో తేజస్విని అన్న అయినటువంటి శౌర్య తేజ కూడా ఈ పాపను కాపాడే ప్రయత్నంలో కూడా లోపలికి మునిగిపోయారు. చెల్లెల్ని కాపాడేందుకు ప్రయత్నం కూడా చేశాడు. అయితే చాలాసేపు అరిచినప్పటికి కూడా ఇక్కడ ఎవరు కూడా ఆ లోపట పడ్డ తర్వాత కూడా ఎవరు వినే ప్రయత్నం కూడా వినలేదు. దీంతో ఈ తల్లిదండ్రులు ఇద్దరు ఈ ప్రాంతంలో పూర్తిగా చూశారు. అయితే ఎందుకో అనుమానం వచ్చి ఈ బావి వద్దకు వెళ్ళి ఆ బావిలో చూసేసరికి ఇద్దరు పిల్లలు దాంట్లో విగత జీవులుగా పడి ఉన్నటువంటి పరిస్థితి నిన్న అర్ధరాత్రి చోటు చేసుకుంది. అయితే ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది నిన్న? నిన్న వాళ్ళు ఈవినింగ్ వచ్చారు సార్. ఈవినింగ్ వచ్చారు, వాళ్ళ తాతయ్య ఇంటికి వచ్చారు. వచ్చినాక తిని పడుకున్నారు. పిల్లలు బయటకు వచ్చినాక పడ్డాక అమ్మాయి బాలేశ్వరి లేచి మా పిల్లలు అవపడతలేని బయటికి పోయిందంట. పోయి మోసుకుంటా అంటే వాళ్ళ బంధువులు వచ్చి ఇంకా లేరికల చూడమన్నారు. వాళ్ళు ఇంకోరు బంధువులు వచ్చి ఇక్కడ అలా చూడండి అంటే అలా చూసారకి ఆ అమ్మాయి పైకి తేలింది. తేలారకి అందరు మొత్తుకున్నారకి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చాము. వచ్చి చూసారకి పిల్లలు తీసారకి ఆల్రెడీ చనిపోయింది, సంపులో పడ్డారు. అది సార్ జరిగింది. వెంటనే ఆ అబ్బాయిని ఆటోలో వాళ్ళ తాతయ్య తీసుకెళ్ళారు. బండి మీద అమ్మాయి తండ్రి వాళ్ళు పోయి ఎంజిఎంలో పోయారు. అంతే, ఇంకా ఇంతవరకు తెలుసు సార్. అంటే ఏమన్నా అనుమానం ఉందని అంటున్నారా? ఈ చనిపోయింది లేదంటారా సార్? కదా, నిద్రలో ఉన్నారు. పిల్లలు ఆడుకోవడానికి బయటకు వచ్చారు, వాళ్ళకు దాన్ని చూడలేదు అంటున్నారు సార్. అది మ్యాటర్ సార్. అయితే ఈ ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, అసలు అక్కడ ఏం జరిగింది నిన్న? అది హౌజు కాడికి మరి ఎట్లా పోయినరో ఏం కాతో మనకు తెలియదు. 11 అయిపోతుంది, 11 మంచి నిద్ర వాట. అది మరి తండ్రి చూడలే అది ఎట్లా జరిగిందో, అది ఎట్లా తెలిసిందో సార్. పిల్లలు తల్లి తండ్రి ఎప్పుడు ఇక్కడికి వచ్చిండ్రు? ఏడు గంటలకు వచ్చిండ్రు. మరి లోపల అన్నం తినేసేసి పిల్లలు పండుకొని తెలియదు తల్లి అయితే నిద్రపోయిందట. ఆ నిద్రపోయినాక మళ్ళీ తెలివి వచ్చినాక పిల్లలు ఏరని చూసుకున్నాక బయటకు వచ్చినాక ఎక్కడ లేరు. మళ్ళీ పోయి అలా చూసినాక పిల్లలు కనబడ్డారు. అంటే వాళ్ళు నిన్న వచ్చిన తర్వాత నువ్వు చూసినావు అమ్మ వాళ్ళను? 7 గంటలకు వచ్చాను సార్. నేను మాట్లాడినా. తల్లి మాట్లాడింది, అందరు మాట్లాడినారు సార్. 7 గంటలకు
ఇప్పుడు ఇక్కడ ఎవరింటికి వచ్చింది ఇప్పుడు ఆ పిల్లలు? మమ్మీ వాళ్ళ ఇంటికి. మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చింది. చనిపోయిన అమ్మమ్మ ఇంటికి వచ్చిండ్రు. మేడారం పోవాలి. ఇక్కడ నుంచి పోయి మా అమ్మ మా అమ్మని మన తమ్ముని కలుసుకోవాలి. అక్కడ మేడారం మొక్కుకోవాలని వచ్చిండ్రు. వచ్చిన వాళ్ళు మరి ఒక్కరు పోటీ అక్కడ ఉన్నా అయిపోవు, అక్కడి నుంచి అటు పోయినా అయిపోవు. వచ్చి ఇక్కడ చేసి ఒక కథ చేసుకునేది. ఎంత ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మ పిల్లలకు? ఎన్ని సంవత్సరాలు? 4 పడ్డాయి కావచ్చు ఆ పాపకు. పాపకు 1.5 ఉంటుంది కావచ్చు. అంతే సార్. పాప అయితే 4 పడ్డాయి, పాప 1.5 ఉంటుంది. 2 ఉంటుంది కావచ్చు. 2 ఉంటాయి సారు. అయితే ఈ ప్రాంతంలో పూర్తిగా ఎప్పుడైతే నిన్న ఇద్దరు పిల్లలు చనిపోయినప్పటి నుంచి ఈ ప్రాంతంలో పూర్తిగా విషాద ఛాయలు కూడా అలుముకున్నాయి. అయితే అది బావి అనుకున్నప్పటికీ అది ఈ ఇంటికి సంబంధించినటువంటి హౌస్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే మొదటగా పాప పడింది, పాప పడిన తర్వాత పాపను కాపాడే ప్రయత్నంలో అన్న కూడా వెళ్ళి దానిలో పడిపోయినటువంటి పరిస్థితి. చాలాసేపటి తర్వాత కూడా చాలాసేపటి వరకు ఈ ప్రాంతంలో గాలించినప్పటికీ కూడా ఎక్కడ కూడా దొరకలేదు. దీంతో వారు ఎందుకైనా మంచిది అని చెప్పేసి అక్కడ దాంట్లో ఉన్నారన్న ఒక అనుమానంతో కూడా అక్కడికి వెళ్ళి చూడగా దానికి సంబంధించినటువంటి సంపులో పడి చనిపోయినటువంటి అంటే విగత జీవులుగా చూడడాన్ని అటు తల్లిదండ్రులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మేడారం జాతరకు మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చినటువంటి వారికి విషాదం మిగిలిందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ ఉపేంద్ర మోత్కూర్తో కలిసి శ్రవణ్, ఐ డ్రీమ్ న్యూస్, వరంగల్.